హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ టీమ్ పెప్స్ గేమింగ్. గైస్, మీ ముందుకైతే ఇంకొక మంచి వీడియో అయితే తీసుకుని వచ్చాను. సో అదేంటంటే గైస్, నేను ఆల్రెడీ అడిగాను కదా, సో కమ్యూనిటీ పోస్ట్లో అడిగాను ఏంటి అంటే గైస్ ఫ్రీ ఫైర్ లైవ్ ఎలా చేయాలని చెప్పి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వీడియో చేస్తానని చెప్పి. సో చాలామంది అయితే కావాలన్నారు. సో మీ ముందుకైతే తీసుకుని వచ్చాను. అండ్ దీంట్లో నాకు తెలిసి కొంతమందికి ఎవరికొకరికి ఈ వీడియో అవసరం లేకపోవచ్చు. సో ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళలో ఎవరికొకరికి ఇది ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు, హెల్ప్ అవ్వచ్చు. సో మాకు వీడియో అవసరం లేదులే అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేదంటే చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు, సో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా లైవ్ చేయాలని చెప్పి. సో నేను కూడా ఇదే విధంగా అయితే లైవ్ చేస్తాను. సో మొబైల్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట, ఏ యాప్లో లైవ్ చేయాలి, క్వాలిటీ ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ తెలియక చాలా కష్టాలు పడుతుంటారు. సో మీ అందరి కోసం అయితే ఒక మంచి వీడియో తీసుకుని వచ్చాను, ఏ యాప్లో లైవ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది. సో నేను కూడా మొబైల్ లైవ్ చేస్తుంటాను, నా దగ్గర పీసీ లేదు. సో నేను ఎలా చేస్తాను మీకు అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఇంకోటి చాలా మందికి డౌట్ వస్తుంది, బ్రో 1K సబ్స్క్రైబర్స్ లేకపోతే లైవ్ చేయలేమని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అలా అని కాదు, మీకు 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా, 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా పర్లేదు, మీరు ఏ యాప్ నుంచి లైవ్ చేయాలని అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. మీకైతే ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. అండ్ మర్చిపోకుండా గైస్, మీకోసం చాలా మంచి వీడియో తీసుకుని వస్తున్నాను, షేర్ చేయండి చాలా, నాకంత ఇంకేమొద్దు. సో ముందుగా గైస్ ఒక వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్ గురించి ఒకటి మాట్లాడదాం, 1K సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళ గురించి ఒకటి మాట్లాడదాం. సో మొత్తం నేను 3 యాప్స్ అయితే చెప్తాను. సో ఒకటి వచ్చేసి మామూలుగా 1K సబ్స్క్రైబర్స్ దాటిన వాళ్ళైతే డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి లైవ్ చేయొచ్చు. సో యూట్యూబ్ నుంచి ఎవరికైతే తెలియదో అది కూడా చెప్తాను, ఎలా చేయాలో తెలియని వాళ్ళకి చెప్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా వేరే యాప్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో బెస్ట్ యాప్స్ ఏంటంటే ఇంక 2 ఉన్నాయి. ఒకటి ఆమ్లెట్ టార్గెట్ అని చెప్పి, సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆమ్లెట్ టార్గెట్. రెండోది వచ్చేసి టర్న్ ఐపీ. సో టర్న్ ఐపీ అనేది రీసెంట్గానే వచ్చిందనమాట యాప్ వచ్చేసి. సో చాలా చాలా మంచి యాప్, నేనైతే లాస్ట్ 2 దాంట్లోనే లైవ్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. సో ఈ యాప్స్లో ఎలా లైవ్ చేయాలని చూపిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మళ్ళీ మీరు మీకు ఏదో డౌట్ వచ్చి మళ్ళీ మధ్యలో ఆపేసి యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ చేసుకుంటే మీకు మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు కుదరదు అనమాట, మీరు కామెంట్ సెక్షన్ అడుగుతుంటారు ఇలా రాలేదు అలా రాలేదు అని చెప్పి. సో అందుకే పూర్తిగా చూడండి. అండ్ సో గైస్, ముందుగా వచ్చేసి 1K సబ్స్క్రైబర్ దాటిన వాళ్ళకి యూట్యూబ్లో ఎలా చేయాలో చెప్తాను. సో యూట్యూబ్లో చాలా మంచిగా చేయొచ్చు, చాలా బాగుంటుంది. మీకైతే ఒక సైడ్ మీరు మెసేజ్ చూసుకోవచ్చు, అండ్ మనకు డొనేషన్స్ చూసుకోవచ్చు, లైవ్ ఎంతమంది చూస్తున్నారు, మనకి లైక్స్ ఎన్ని వచ్చినా మొత్తం చూసుకోవచ్చు. సో ఏంటంటే గైస్, కింద ప్లస్ బటన్ ఉంది కదా, సో ఈ ప్లస్ బటన్ అండ్ ముందే చెప్తున్నాను 1K సబ్స్క్రైబర్స్ దాటిన వారికి యూట్యూబ్లో ఎలా చేయాలనేది. సో ప్లస్ బటన్కి వచ్చేసి గో లైవ్ అని ఉంది కదా, సో గో లైవ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుంది ఫస్ట్. సో ఫ్రంట్ క్యామ్ అంటే మీరు ఎప్పుడైనా ఫేస్ క్యామ్ లైవ్ చేయాలనుకుంటే ఓన్లీ ఫేస్ క్యామ్, గేమ్ లేకుండా ఫేస్ క్యామ్ లైవ్ చేసుకోవాలనుకుంటే ఇది పెట్టండి. అండ్ ఫ్రీ ఫైర్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మొబైల్ బటన్ సింబల్ కనిపిస్తుంది కదా, సో మొబైల్ సింబల్, సో అది క్లిక్ చేయండి. మొబైల్ సింబల్ అది క్లిక్ చేస్తే ఏంటంటే స్క్రీన్ రికార్డ్ అవుతుంది, మనం ఓన్లీ ఫ్రీ ఫైర్ వరకే మనం రికార్డ్ చేస్తాం కదా, సో ఫ్రీ ఫైర్ రికార్డ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు టైటిల్ మీరైతే లైవ్కి ఏ టైటిల్ పెడదాం అనుకున్నారో ఆ టైటిల్, అండ్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అని పెట్టుకోండి మీరు లైవ్ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే నేను ప్రైవేట్ కాబట్టి మీకు పబ్లిక్ చూపించకుండా ప్రైవేట్ యాడ్ పెడుతున్నాను. సో ఎవరైతే పబ్లిక్ చేసేటప్పుడు పబ్లిక్ అయితే పెట్టుకోండి. అండ్ గేమ్ టైటిల్ వచ్చేసి ఇక్కడ ఫ్రీ ఫైర్ అని ఎంటర్ చేయండి, మీకైతే గరేనా ఫ్రీ ఫైర్ అని చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈజ్ దిస్ వీడియో ఫర్ కిడ్స్ అని చెప్పి, సో మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి అని అడుగుతుంది. సో ఇది వచ్చేసి మీరు నో ఇచ్చేయండి. అండ్ కిందకి వచ్చిన తర్వాత మనకి మోర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సో డూ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ టు యువర్ వీడియో, అంటే మీరు 18+ వీడియో చేస్తున్నారా లేదని అడుగుతుంది. సో మనకైతే అవసరం లేకుండా నో అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం టైటిల్ వచ్చేసి ఫ్రీ ఫైర్ లైవ్ తెలుగు అని చెప్పి మీరు వచ్చేసి ఏదో ఒకటి మీకు నచ్చింది పెట్టుకోండి. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మీకైతే కింద నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో గైస్, ఇలా మీరు నో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూసుకున్నట్లయితే గైస్ మనకు మోర్ ఆప్షన్స్ ఉంది కదా. సో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. సో మీరైతే డిస్క్రిప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు హ్యాష్ ట్యాగ్లు లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ లింకులు కానీ లేకపోతే ఏదైనా లింక్స్ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే గైస్ మన కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు లొకేషన్ ఆన్ చేసుకున్నట్టు లొకేషన్ ఆన్ చేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. అంటే లొకేషన్ అంటే మీరు ఎక్కడ నుంచి చేస్తున్నారు ఏ ఊరు అనేది కూడా అడుగుతూ ఉంటుంది. సో అది అవసరం లేదు. మనకి కిందకి వెళ్ళిపోతే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ వెళ్ళిపోతే ఇక్కడ మీరు వచ్చేసి అలో చాట్ అని చూపిస్తుంది, అంటే మనకి రైట్ మనకి లెఫ్ట్ సైడ్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, మనకు కామెంట్లు పెట్టినా అన్ని కామెంట్స్ కనిపిస్తుంటాయి. సో అది కనపడాలొద్దు అనేది. అండ్ కింద వచ్చేసి మీరు ఎనేబుల్ మానిటైజేషన్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు మానిటైజేషన్ ఎవరికైతే యాడ్సెన్స్ కంప్లీట్ అయిపోయిందో, అంటే యాడ్స్ కంప్లీట్ అయినాయో వాళ్ళు వచ్చేసి ఎనేబుల్ మానిటైజేషన్ పెట్టుకోండి. అండ్ యాడ్స్ కంప్లీట్ అవ్వని వాళ్ళకైతే ఆటోమేటిక్గా చూపించదు. సో ఇలా వెళ్ళిన తర్వాత గైస్ మీరు కిందకి వెళ్తే నెక్స్ట్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మనకు థంబ్నైల్ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కింద మనకైతే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు అయితే థంబ్నైల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు నచ్చిన థంబ్నైల్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొడితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మీరు కింద నెక్స్ట్ అనిపిస్తుంది కదా,
సో నెక్స్ట్లోకి వెళ్ళిపోయి మీరు గాట్ ఇట్ అనుకుంది కదా, సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేయడానికి ఓకేనా అని చెప్పి అడుగుతుంది. సో మీరు అయితే స్టార్ట్ నౌ అని చెప్పాలి, స్టార్ట్ నౌ అని చెప్పిన వెంటనే మీకు స్టార్ట్ అవ్వదు. సో గైస్ మీరు అలా స్టార్ట్ నౌ కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో కింద రౌండ్ కలర్లు కనిపిస్తుంది, ఇది వచ్చేసి గైస్ మనకు స్పేస్ టైం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కనిపించకూడదు అంటే మనకి ఇక్కడ వీడియో సింబల్ కనిపిస్తుంది, సో ఇది అనేది దీని మీద క్లిక్ చేస్తే అది అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మీరు మళ్ళీ కావాలనుకుంటే ఇది అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. అండ్ పక్కన ఉంది కదా మైక్ సింబల్ వచ్చేసి, అదేంటంటే గైస్ మనం మాట్లాడేది లైవ్లో వినిపించాలా వద్దా అనేది, అంటే ఎప్పుడన్నా మీకు ఏమైనా మాట్లాడకూడదు అనుకుంటే అప్పుడైతే మీరు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ అవసరమైనప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అండ్ పక్కన వచ్చేసి గైస్ మనకు మెసేజ్ బాక్స్ అనమాట, ఇది వచ్చేసి కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి మనకు లైవ్లో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో, అది మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కామెంట్ చదువుకోవాలంటే మీ దగ్గర ఇంకో మొబైల్ లేదనుకుంటే అదైతే ఆన్లో చేసుకోవాలి. అండ్ సెట్టింగ్స్ బట్టి ఏంటంటే గైస్ మనకి ఐకాన్ ఉంది కదా, సో ఐకాన్ వచ్చేసి మనకు చిన్నగా పెద్దగా చేసుకోవడానికి అనమాట. సో ఇది చిన్నగా పెట్టుకోండి. సో చిన్నగా చిన్నగా పెట్టుకున్నప్పుడు మీరు అయితే పక్క పక్కకి మార్చుకుంటూ ఉండొచ్చు. అండ్ దీని తర్వాత ఏం చేయాలంటే మనం గో లైవ్ అనేది కొట్టాలన్నమాట. సో గైస్ ఈ విధంగా అయితే మీరు లైవ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మీరు మీకేమైనా ఆప్షన్స్ కావాలంటే ఈ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ ఎక్కడికంటే అక్కడికి మార్చుకోవచ్చు. అండ్ ఈ ఐకాన్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మీరు వీడియో అనేది ఫ్రంట్ క్యామ్ పెట్టుకోవచ్చు అండ్ మైక్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కామెంట్స్ అనేది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ వచ్చేసి నేను చూపించిన కదా, ఐకాన్ చిన్నగా పెట్టుకోవాలా లేకపోతే పెద్దగా పెట్టుకోవాలని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి గైస్ పక్కన మనకు పాస్ బటన్ కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసిందంటే లైవ్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఎప్పుడైనా టాప్ చేసేటప్పుడు మీ ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేశారనుకోండి, లేకపోతే మీకు ఏదైనా ప్రైవేట్ ఏమైనా చూసుకోవాలనుకుంటే మీరు ఇట్లా మీరు పాస్లో పెట్టి మీరైతే అదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైందా? ఇక్కడ మనకు లాస్ట్ మనం మొత్తం లైవ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే పైన ఇంటూ సింబల్ ఉంది కదా, సో ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకైతే లైవ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో మీరు ఏమన్నా ఏం చేయాలనుకున్నా కూడా ఇది స్క్రీన్ మీద కనిపించాలా కనిపించకపోయినా మొత్తం ఇదంతా మనకి ఈ ఐకాన్ మీద బేస్ ఉంటుంది. సో ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వెళ్ళిపోతాయి, ఐకాన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి అనమాట. సో ఇంత చాలా సింపుల్ అనమాట ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ చూడండి నేనైతే క్లిక్ చేసేస్తున్నాను, సో అయిపోయింది అనమాట. సింపుల్గా మనం అనేది లైవ్ క్లోజ్ చేసేయచ్చు. అండ్ మీరు క్లోజ్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా మీరు లైవ్ ఎన్ని గంటలు పెట్టారు, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, టాప్ చాట్ ఎంత వచ్చింది, మీకు సూపర్ చాట్స్ ఎంత వచ్చాయి, ఈ మొత్తం అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వాచ్ టైం ఎంత వచ్చింది మొత్తం క్లియర్గా చూపిస్తుంది. సో ఇదనమాట యూట్యూబ్ నుంచి ఎలా చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ కాకుండా అండ్ వితౌట్ 1K సబ్స్క్రైబర్స్ అయినా విత్ 1K సబ్స్క్రైబర్స్ అయినా, అంటే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా వేరే యాప్లో ఎలా చేయాలని చూపిస్తుంది. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనకి రెండో యాప్స్ అయితే ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఆమ్లెట్ టార్గెట్, ఇంకోటి వచ్చేసి టర్న్ ఐపీ. బట్ నేనైతే టర్న్ ఐపీ గురించి మాత్రం చెప్తాను, ఎందుకంటే దీంట్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఉంటుంది, నాకైతే చాలా నచ్చింది అనమాట. సో నేను కూడా దీన్ని చేస్తాను, సో ఇదైతే చెప్తాను అనమాట. సో ఇచ్చేసి మనము టర్న్ అయిపోయిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, ప్లేస్టోర్లో కూడా ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సెటప్ స్ట్రీమ్ అనేది క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రీ ఫైర్ ఆ పబ్జీ అయినా కాల్ ఆఫ్ డ్యూటీ, సో మీరు ఏది చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే మనకి లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. సో లాంగ్వేజ్ మీరు తెలుగు, హిందీ, తమిళ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ స్ట్రీమ్ ఇన్ఫోకి వెళ్ళిపోవాలి, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి పైన టైటిల్ ఇవ్వాలన్నమాట, సో కింద వచ్చేసి మధ్యలో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ కిందకి వెళ్తే కలిసి మనకు వచ్చేసి థంబ్నైల్ అనమాట. సో థంబ్నైల్ మీరు ఈ విధంగా క్లిక్ చేసి చేంజ్ ఇమేజ్ అనేది కనిపిస్తే మీరు అక్కడ థంబ్నైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ సెట్ చేసిన తర్వాత కూడా థంబ్నైల్ అనేది లైవ్లో కనిపించకపోతే డైరెక్ట్గా మీరు వైట్ స్టూడియోకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ సెట్టింగ్స్. సో స్ట్రీమ్ సెట్టింగ్స్లో మీకు ఎంత క్వాలిటీ మీరు పెట్టగలరు అంటే మీ నెట్వర్క్ను బట్టి, మీది మొబైల్ డేటా అనుకోండి 480p 720p పెట్టుకోండి. అండ్ మీరు వైఫై అయితే డైరెక్ట్గా 1080p మీరు పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన క్వాలిటీ అయితే మీరు పెట్టుకోండి. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కింద, సో ప్రైవేట్ స్ట్రీమ్ అనేది నేను ఎందుకు పెడతాను అంటే ఇప్పుడు మీకు మళ్ళీ నేను పబ్లిక్ పెడితే లైవ్ వస్తుంది కాబట్టి నేను అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేస్తున్నాను, మీరైతే పబ్లిక్ పెట్టండి. సో సింపుల్గా మీరైతే ఆఫ్ చేసేయండి, నేనైతే ఆన్ చేస్తున్నాను ఎందుకంటే మీరు వీడియో చేస్తున్నాను కాబట్టి. అండ్ కింద యూట్యూబ్ ఫేస్బుక్ అని చెప్తుంది, సో మీరు ఫేస్బుక్ నుంచి చేయొచ్చు అండ్ యూట్యూబ్ నుంచి కూడా చేయొచ్చు. సో యూట్యూబ్ అయితే యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ అడుతుంది, యూట్యూబ్ మెయిల్ అడుతుంది. సో ఈ విధంగా మీరు మీ మెయిల్ ఐడి అయితే యూట్యూబ్ అయితే ఏదైతే ఉందో సో అదైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్ట్రీమ్ ప్రివ్యూ ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. సో గైస్ ప్రివ్యూలోకి వస్తే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, సో ఇది వచ్చేసి మైక్ అనమాట, మనం మాట్లాడేది వినిపించాలా లేదా అనేది ఆఫ్లో ఆన్లో పెట్టుకోవడానికి. అండ్ కింద వచ్చేసి మనం లైవ్ విత్ ఫేస్ క్యామ్ అనమాట, అంటే ఓన్లీ ఫేస్ క్యామ్ కాకుండా కింద మనకైతే లెఫ్ట్ సైడ్లో కింద కార్నర్కి మన ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మనం అయితే లైవ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ ఈ యాప్లో. సో చాలా బాగుంటుంది ఈ యాప్, అందుకని నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ కిందకి వెళ్తే కస్టమైజేషన్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి అంటే ఎక్స్ట్రా స్పెషల్ అనమాట. ఏంటంటే గైస్ మనకి ఓవర్లే, మొబైల్లో అంత సామాన్యంగా ఏ యాప్లో కూడా ఓవర్లే పెట్టుకోలేం, బట్
బట్ దీనివల్ల ఈ యాప్ నుంచి అయితే మనం ఓవర్లే కూడా సెట్ చేసుకోవచ్చు, అది మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, ప్లస్ వాడి చేతి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మీద క్లిక్ చేస్తే మనం అయితే ఇక్కడ మొబైల్ అంటే జీపే నెంబర్ గూగుల్ పే నెంబర్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ నెంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మీ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది అనమాట ఓవర్లే. అండ్ మీకు ఇది వద్దనుకుంటే మీరు దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆ చేంజ్ అని చెప్పి మీకైతే మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ స్టార్ట్ స్ట్రీమింగ్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా. సో స్టార్ట్ నవ్వు కొడుతున్నాను, నాదంటే ప్రైవేట్ కాబట్టి ఓన్లీ నాకు మాత్రం కనిపిస్తుంది, మీరైతే పబ్లిక్ కొట్టండి. సో స్టార్టింగ్ అనే దగ్గర ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది, మీరు ఇంకా మధ్యలో ఏమి డిస్టర్బ్ చేయొద్దు. సో డైరెక్ట్గా మనకైతే ఈ విధంగా అయితే లైవ్ వచ్చేస్తుంది, బట్ డైరెక్ట్గా లైవ్ స్టార్ట్ అవ్వదు. కింద మనకైతే ఇక్కడ ఈ విధంగా మనకు ఒక చిన్న లోగోలా కనిపిస్తుంది, ఐకాన్ కనిపిస్తుంది. సో సేమ్ ఇందాక యూట్యూబ్కి సంబంధించి ఒక ఐకాన్ కనిపిస్తుంది, సో మొత్తం దాంతో ఆపరేట్ చేయాలని చెప్పాను కదా. సో అదేవిధంగా ఈ యాప్లో కూడా మనం దీంతోనే మొత్తం ఆపరేట్ చేయాలన్నమాట. సో గైస్ మనం ఎప్పుడైతే ఈ ఐకాన్ మీద ప్రెస్ చేస్తామో అప్పుడైతే మనకి లైవ్ స్టార్ట్ అయిపోతుంది, అండ్ లైవ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో లైవ్ అని చెప్పి కనిపిస్తుంది. అండ్ సేమ్ మనకి యూట్యూబ్లో నేనైతే చెప్పాను కదా, సో మనం ఐకాన్తో ఎలా మనం ఐకాన్ మీద టచ్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, అండ్ టచ్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ వెళ్ళిపోతాయి అని చెప్పి. సో సేమ్ అదేవిధంగా ఐకాన్ మీద టచ్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తుంది అనమాట. సో మనకు పైన చూడండి లైవ్ టైమింగ్ కనిపిస్తుంది, అండ్ కింద వచ్చేసి మనకి మైక్ ఆన్ చేసుకోవాలి వద్దనేది, అండ్ ఫేస్ క్యామ్ మనకు కనిపించాలి వద్దనేది, అండ్ మిడిల్ వచ్చేసి ఏంటంటే షీల్డ్ అనమాట. దాని పేరు షీల్డ్ అంటే ఎట్లా అంటే మనకి లైవ్ అనేది పాస్లో పెట్టడానికి, అంటే కొంచెం మనకి ఇప్పుడు నా వర్క్ ఉన్నప్పుడు మనం లైవ్ అనేది ఆఫ్ చేయకుండా పూర్తిగా క్లోజ్ చేయకుండా పాస్లో పెడతాం కదా, అలా ఆపుతాం కదా హోల్డ్లో పెట్టడానికి. సో ఇది అనేది హోల్డ్లో పెట్టడానికి అనమాట. అండ్ పక్కన వచ్చే సిగ్నల్ అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి ఎప్పుడైనా మనకి లైవ్ అనేది సరిగ్గా రాకుండా రీకనెక్ట్ అవ్వడానికి అని వచ్చేసి మనకి మన నెట్వర్క్ రాక లైవ్ ల్యాగ్ అవుతుంది అనుకోండి, అప్పుడు రీకనెక్ట్ చేయడానికి మళ్ళీ ఇది అనమాట ఆప్షన్. అండ్ ఆ రెడ్ కలర్ లాస్ట్లో చెప్తాను. అండ్ కింద ఇక్కడ చూసుకుంటే చాట్ అనేది మనకి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో చాట్ అనేది మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబర్స్ మనకి ఎంతమంది వచ్చారో, డొనేషన్ ఎంతమంది వచ్చారో కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఈ మళ్ళీ ఈ లోగో మీద టచ్ చేస్తే మనకనేది ఇది అయితే కనిపించదు అనమాట. మనము ఇంకా గేమ్ ఆడుకునే వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు లైవ్లో, ఒక రూమ్స్ పెట్టుకుంటారు రూమ్స్ పెడతా ఉంటారు. అండ్ మళ్ళీ మనకి ఏమైనా ఆప్షన్స్ కావాలనుకుంటే మళ్ళీ దాని మీద టచ్ చేసేస్తారు. అండ్ కింద రెడ్ కలర్ ఉంది కదా, సో ఈ రెడ్ కలర్ ఏంటంటే మనం ఇది ఇలా కొట్టినప్పుడే మనకి స్ట్రీమ్ అనేది ఆఫ్ చేయడానికి అనమాట. సో గైస్ ఈ విధంగా మనం అయితే టర్న్ అయిపోయిలో చాలా సింపుల్గా చాలా ఈజీగా లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు అనమాట. సో గైస్ ఇవన్నమాట, మీకైతే ఏమైనా అర్థం అవ్వకపోతే మీరు మళ్ళీ వీడియో ఎక్కడైతే అర్థం అవ్వలేదో అక్కడ నుంచి క్లియర్గా చూడండి. ఇవే అనమాట, ఇంకా దీంట్లో మించి ఇంకెలాంటివి అయితే ఉండవు. సో ఎవరైతే యూట్యూబ్ నుంచి చేయాలనుకుంటున్న వాళ్ళు అయితే యూట్యూబ్ నుంచి చేయండి, లేదంటే టర్న్ అయితే ఇస్ ద బెస్ట్ యాప్ ఫర్ లైవ్ అనమాట. సో మీ దగ్గర 1K సబ్స్క్రైబర్స్ ఉన్నా 1K సబ్స్క్రైబర్స్ లేకపోయినా కూడా మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని మీకు. అండ్ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మనము యూట్యూబ్లో అయితే ఇలా గ్రూప్లో ఉన్నప్పుడు మనం మైక్ ఆన్ చేసి మాట్లాడితే వాళ్ళ వాయిస్ టీమ్మేట్స్ వాయిస్ లైవ్లో వినిపించదు. అండ్ టర్న్ అయిపోయి వాళ్ళ యూజ్ ఏంటంటే మనకు మైక్ ఆన్ చేసినా కూడా వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది, మన వాయిస్ కూడా వినిపిస్తుంది. సో అది ఒక్క యాప్ అనమాట, మొబైల్లో లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు టీమ్మేట్స్ వాయిస్ కూడా వినిపించేది యాప్ ఏదంటే అది ఒక్కటే. సో చాలా 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 మంచి యాప్ అనమాట టర్న్ అయిపోయి. సో మీకైతే క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్పాను. సో ఎక్కడైనా అర్థం అవ్వకపోతే మీరు మళ్ళీ అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అయితే చూడండి క్లియర్గా. ప్రతి ఒక్క ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చూసి మళ్ళీ నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉంటారో. సో ఫ్యూచర్లో కూడా ఏమైనా హెల్ప్ అవ్వచ్చు, ఎప్పుడైనా మీకు లైవ్ పెట్టాలనిపించినా బోర్ కొట్టినప్పుడు అయినా ఏదో ఫన్నీగా పెట్టుకోవాలన్నా కూడా మీకైతే ఇదే అనమాట ప్రాసెస్. సో ప్రతి ఒక్కరు అయితే షేర్ చేస్తారనుకుంటాను. సో మీకోసం మీరు అడిగిన వీడియో తీసుకుని వచ్చాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి, అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్ గైస్.